శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం వాడవాడలా ఘనంగా నిర్వహించారు శ్రీరామనవమి సందర్భంగా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తన నియోజకవర్గం పట్టణ గ్రామాల్లో ప్రతి రామాలయం సన్నిధికి చేరుకుని సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహిస్తున్న దంపతులకు నూతన వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు వేణు మాట్లాడుతూ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించడం తన నియోజకవర్గంలో ప్రజల భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు వీక్షించడం ఆనందదాయకంగా ఉందని అలాగే రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధిలో ముందుకు నడుస్తుందని శ్రీరాముని ఆశీసులు రాష్ట్ర ప్రజలపై ఉండారని రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడిపించారని ఆ శ్రీరామచంద్రస్వామి వారి ఆశీసులు ఉండాలని కోరుకున్నారని అన్నారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే భారతదేశంలో ఉన్నటువంటి యావత్ తెలుగు ప్రజలు రామోవాన్ ధర్మ అంటే జగత్సర్వం ధర్మాధీనమైందని ప్రజలందరూ కూడా ధర్మబద్ధులై నడవాలని నాడు వాల్మీకి మహర్షి పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవిత శాఖం వందే వాల్మీకి కోకిలం మహానుభావుడు ధర్మబద్ధుడై బాణవుడు జీవించాలనేటువంటి లక్ష్యంతో శ్రీరాముడు అవతరించాడు ఆ ఈరోజు ప్రత్యేకంగా శ్రీరామ నవమి స్వామివారు లోక కళ్యాణార్థం మనందరినీ కూడా కళ్యాణ కారకులుగా ఉంచడం కోసం కళ్యాణం చేసుకునేటువంటి రోజు ప్రత్యేకంగా గ్రామ గ్రామాన పేటపేటన రామాలయాలు వెలుస్తున్నాయనంటే అంటే కారణం ధర్మబద్ధంగా జీవించాలనేటువంటి మానవ సంకల్పం ఆ సంకల్పంలో ఈరోజు రామచంద్రపురం పట్టణంలో రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరైతే కళ్యాణకర్తలుగా ఉన్నారో వారందరికీ సేవకుడిగా రాములు వారి కళ్యాణం కర్తలుగా ఉండి చేసేటువంటి వారికి ఒక నూతన వస్త్ర వస్త్రధ ద్వయం అంటే మగవారికి బట్టలు ఆడవారికి ఒక చీర బహుకరించాలని వారికి ఆ కళ్యాణ క్రతువులో నేను కూడా భాగస్వామిని కావాలనేటువంటి లక్ష్యంతో మండలాలు మూడు మండలాల్లో ఉన్నటువంటి పూర్తిగా ఒక మండలం మా నరేన్ కాదులూరు మండలానికి కే గంగవరం మండలానికి మా హుమాశంకర్ రామచంద్రపురం పట్టణం మరియు రూరల్ మండలానికి నేను ముగ్గురు ఏకకాలంలో స్వామివారి కళ్యాణం జరిపించేటువంటి భక్తులకి మేము కూడా సేవ చేసుకునేటువంటి ఒక అదృష్టం మాకు లభించింది ఆ భక్తిభావమే ఈరోజు శ్రీరామనవి నాడు రామాయ రామభద్రాయ రాఘవేంద్రాయ రఘునాథాయ నాథాయ సీతాంపతయే నమ అనేటువంటి మన యొక్క బ్రాహ్మణోక్తి అంటే ఆర్యోక్తి వేదోక్తి ఇవన్నీ కూడా ఆచరిస్తూ ధర్మబద్ధంగా జీవించాలనుకున్నప్పుడు శ్రీరాములు వారిని వారి వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి ఇవాళ రాజ్యాధికారంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి క్రతువు ఏదైతే ఉందో అంటే భగవంతుడు పేదలని ఉద్ధరించడానికి అవతరించాడు భక్తులంటే ఎవరు ఆర్తితో ఉన్నవాళ్ళు ఎవరైతే కోరికలు ఉంటాయో వారి కోరికలు తీర్చడానికి అవతరించినటువంటి అవతారమే రామావతారం అటువంటి భక్తుల యొక్క కోరిక అంటే ఎక్కడైతే ఆర్తితో నన్ను ఆశ్రయిస్తున్నాడో వాడిని ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో ఎక్కడో మూలనున్నటువంటి ముసలమ్మ పేదవాడు ఒక లేవలైనటువంటి రోగి అందరినీ ఆదుకునేటువంటి శక్తి ఆ శ్రీరామచంద్రుడు మా జగన్మోహన్ రెడ్డి గారికి మరింత గొప్పగా అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ ఇవాళ రామచంద్రపురం పట్టణంలో మాకు తోసినటువంటి సేవ సేవ దొరికున ఇటువంటి సేవ ఈ ప్రజలకు చేసుకునేటువంటి సేవలో భాగస్వాములను కావడం అనేటువంటిది అదృష్టం